వరంగల్ జిల్లాలో అందని పంటల పరిహారం, నాలుగేళ్లుగా అన్నదాతల ఎదురుచూపులు. నిజామాబాద్ లో పంట కొనుగోళ్లు ఆలస్యం, ధాన్యం కాపాడుకోవడానికి రైతుల అవస్థలు. మూలనపడ్డ వ్యవసాయ యాంత్రీకరణ పథకం మూడేళ్లుగా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. ఏండ్లు గడుస్తున్నా పూర్తి కాని మిషన్ భగీరథ, పైప్లైన్ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం. కౌటాలలో 70,000కి పైగా పారిజాతం చెట్లు, అరుదైన పూలను సేకరిస్తున్న జనం. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక్కటి చూపెడతావా, దమ్ముంటే చూపెట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రేండ్లలో ఒక్క పని చేయలే, ఇంకా మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఆలోచించండి. పచ్చగా ఉన్న హైదరాబాద్ లో నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ లో అలజడి సృష్టించే ప్రయత్నం, అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జో భాయిచారా అమన్ యా పే ఖాయమే ఇస్కో బర్ఖరార్ రఖనే కే లియే టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ కేసీఆర్ సాహ్ పూరి తరహ సే మెహనత్ కర్ రహే హై. హిందూ హో, ముసల్మాన్ హో, ఈసాయీ హో, చాహే కోయి భీ మజహబ్ కే హో, ఉన్ సబ్కో సాథ్ లేకే చల్నే మే కేసీఆర్ సాహ్ విశ్వాస్ రఖతే హై. బట్ చంద్ లోగ్ ఆజ్ కోషిష్ కర్ రహే హై ఇస్ అమన్ కో, భాయిచారే కో తోడ్నే కీ కోషిష్ కర్ రహే హై. నిన్న మొన్న ఆయన ఒక ఆయన ధర్నా చేసిండు. ఎక్కడ చేసిండు ధర్నా? అక్కడ చార్మినార్ కారికి పోయి జుమ్మా రోజు కావాలని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ధర్నా. నీకు టెంపుల్ దగ్గర ధర్నా చేసేది ఉంటే పర్వాలేదు, మేమందరం కూడా దేవుణ్ణి మొక్కుతాం, మాకందరికి కూడా నమ్మకాలు ఉన్నాయి. కానీ మరి ఇంకా టెంపుల్స్ లేవా, గుళ్ళు లేవా? హైదరాబాద్లో బిర్లా మందిర్ లేదా? బల్కంపేట ఎల్లమ్మ గుడి లేదా? తార్బండ్ల ఆంజనేయ స్వామి గుడి లేదా? అక్కడ వద్దు, కావాలని ఎక్కడ పెట్టాలి? చార్మినార్ కాడనే కెలుసుకోవాలి. ఎందుకు? హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్ కలిసి ఉంటే వాళ్ళకి నచ్చదు. హిందువులు ముస్లింలు కలిసి ఉంటే, హైదరాబాద్ పచ్చగుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. ఎట్లనన్నా తిట్టు పెట్టాలి, ఎట్లనన్నా ఇక్కడ ఉన్న శాంతిని చెడగొట్టాలి, నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి, ఈ మంటల్లో చలిగాల్చుకోవాలనే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. అందుకే హైదరాబాద్ లోని అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, ఈ అల్లాపూర్ మూసాపేటలో ఉన్న అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు మీ అందరికీ నేను చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎటువంటి హైదరాబాద్ కావాలి మనకు? ఎట్లాంటి హైదరాబాద్ కావాలి మనకు? పచ్చగా పిల్ల పాపలతో సుఖంగా ఉండే హైదరాబాద్ కావాలనా? తెల్లారు లేస్తే కర్ఫ్యూతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా? ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా? ఆలోచించండి. ఏ రకమైన హైదరాబాద్ ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించండి. ఇలా ఒక గూగుల్ వచ్చిందంటే, ఒక అమెజాన్ వచ్చిందంటే, ఒక యాపిల్ వచ్చిందంటే, ఒక ఫేస్బుక్ లాంటి కంపెనీ వచ్చిందంటే ఇక్కడ ప్రశాంతత ఉంది, మంచిగా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేదలు పెద్దలు అందరూ బాగున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తున్నారు. మరి అట్లాంటి హైదరాబాద్ లో చిట్టు పెట్టుకుంటే, డిస్టర్బ్ చేసుకుంటే, తెల్లారులు వస్తే పంచాయతీలు పెట్టుకుంటే ఎవ్వరు రారు, మన పిల్లల కొలువులు రావు. హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ కూడా ఆగమైతుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఏ రకంగానైతే ఆరేళ్లలో బ్రహ్మాండంగా జిహెచ్ఎంసీలో పనులు చేసుకున్నామో, పవర్ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, బస్తీ దవాఖానాలు కానీ, ఇంకా ప్రజలకు కావాల్సిన సౌలతులు ఎట్లెట్లయితే చేసుకుంటున్నామో, మరింత వేగంగా ముందుకు పోవాలంటే పని చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేసి సబీహాని శ్రవణ్ని మరొకసారి బంతి పంపండి. పెద్ద మెజారిటీతో పంపించినట్లయితే ఎవరైతే హైదరాబాద్ ను కొందరి హైదరాబాద్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారో, అందరి హైదరాబాద్ ను కొందరి హైదరాబాద్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పండి అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ సబ్ భాయి లోగో సే హమారే భయనో సే ఏకీ గుజారిషే, ఏ సబ్కి హైదరాబాద్ మే, పూరి హైదరాబాద్ మే, జహాన్ కహీ భీ కోయి భీ హో, కిసీ భీ మజహబ్ కా హో, ఆజ్ సబ్కో సాథ్ లేకే చల్నే మే, జైసా కవి మక్తుమ్ మయూతి నే కహా థా, హయాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో, చలేటే చలో, సారే జమానే కో సాథ్ లేకే చలో, ఐసీ బస్ ఐసీ హుకుమత్ ఆజ్ కేసీఆర్ సాహ్ చలా రహే హై, సబ్కో సాథ్ లేకే చల్నే మే కేసీఆర్ సాహ్ విశ్వాస్ రఖతే హై. బట్ చంద్ లోగ్ ఐసీ కోషిష్ కర్ రహే హై, హమ్కో మజహబ్ కే నామ్ పే అలగ్ కర్కే, హిందూ ముస్లిమాన్ కర్కే అలగ్ అలగ్ కర్కే హమారే బీచ్ మే ఆజ్ ఎక్ ఝగడా పైదా కర్నే కీ కోషిష్ కర్ రహే హై. మే ఆప్ తమామ్ లోగో సే గుజారిష్ కర్తా హూం, అగర్ యహాన్ కీ అమన్ భాయిచారా అగర్ బర్ఖరార్ రఖనా హై
केसीआर साहब और टीआरएस पार्टी को मदद दीजिए। कार के निशान पे 1 दिसंबर के दिन सभी हक और श्रवण भाई को जिता के फिर से बल्दिया भेजिए। पिछली बार 5 वोटों से 1 सीट से हमारी सेंचुरी मिस हो गई थी, 99 पे रुक गए हम लोग, पर इस बार जो है सेंचुरी पक्का मारना है और वो शुरुआत अल्लाहपुर से और मूसापेट से करना है। जय तेलंगाना। कार गुर्त के उत्तम फिड़की ले वाले कार गुर्त के केसीआर गारी नायकत्वम मा कोनप्प गारिकी ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాగజ్ నగర్ నుంచి వచ్చి కష్టపడుతున్న కోనప్ప గారికి తప్పట్లతో ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతాను. జై తెలంగాణ. మన కాంగ్రెస్ పార్టీ నుంచి నజీర్ గారు అక్బర్ గారు ప్రత్యక్షంగా అధ్యయనమవుతున్నారు. స్వాగతం, సుస్వాగతం. అతివృష్టి అనావృష్టితో నష్టపోయిన ఓరుగల్లు రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలకు పంట నష్టపోయిన వారికి పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం 4 ఏళ్లైనా అందించలేదు. నష్టంపై అధికారులు సర్వే చేసి పంపినా ఇంతవరకు స్పందన లేదు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన వరంగల్ జిల్లాలో అన్నదాతలు పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు పంట నష్టపరిహారం అంచనాలు నివేదికలకే పరిమితమవుతున్నాయి. ఏళ్ల తరబడి సాయం కోసం రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది. అకాల వర్షాలతో పంట నష్టం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు పర్యటించడం, రైతుల్ని పరామర్శించి ఆదుకుంటామని హామీలిచ్చి తర్వాత మర్చిపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ఎంత పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులు పంటను కోల్పోయారో లెక్కలు వేస్తున్నారు. ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నా పరిహారం మంజూరు కావడం లేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు పైసా పరిహారం రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 4 ఏళ్లలో జిల్లాలో రైతులు సాగు చేసిన వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు మొత్తం 28,556 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీని విలువ 15,42,00,000 వ్యవసాయ శాఖ అంచనాలు వేసి నివేదికలను సర్కారుకు పంపింది. 2016 సెప్టెంబర్ అక్టోబర్లో 446 మంది రైతులకు చెందిన పెసరా, మొక్కజొన్న, జొన్న, వరి పంటలు 325 ఎకరాల్లో నష్టం జరిగింది. మొత్తం 18,21,000 నష్టం జరిగినట్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. మరి వీళ్ళు రైతాంగం రాసుకపోయినా కూడా మరి అగ్రికల్చర్ ఏమంటారు అంటే ఏడీ గారు కానీ ఏవో గారు కానీ మేము పంపిస్తూ ఉన్నాము, మరి ఎందుకు చేస్తున్నాడు అంటే ఇలా సమన్వయం మన ఆఫీసర్లకును ఈ గవర్నమెంట్కు సమన్వయం లేదా, లేకుంటే రైతులకు నష్టపరి అందజేద్దని గవర్నమెంట్ దృష్టి అనేది కూడా అందరూ ఆలోచన చేయాల్సిన సందర్భం. అందరూ అర్థం చేసుకోవాలి. రైతును ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కానీ రైతును కోసపుచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 2019 ఏప్రిల్లో 2,596 ఎకరాల్లో వరికి నష్టం జరగగా దీని విలువ 40,00,000 ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ఈ ఏడాది ఆగస్టు అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు 25,606 ఎకరాల్లో వరి, పత్తి, కందికి నష్టం జరిగింది. దీని విలువ 14,00,000 సర్కార్కు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు పంపారు. ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని రైతులు చెబుతున్నారు. నాకు 2016, 2017, 2018 సంవత్సరం నుంచి నష్టపరిహారం జరిగింది. అధికారులందరూ సర్వే చేసి రిపోర్ట్ పంపించిన ఇంతవరకు నాకు ఎట్లాంటి ప్రభుత్వం నుంచి నాకు ఇంతవరకు ఏ సహాయం అందలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులను పోయి అడిగితే మేము సర్వే చేసి మేము పంపించడం అంటాను కానీ గవర్నమెంట్ ఎందుకు మరి ఇంత ఆలస్యం చేస్తుందో మాకు అర్థమైతే లేదు. ఇన్సూరెన్స్ కూడా నేను ఒక 5 ఎకరాలకు ఇన్సూరెన్స్ కట్టిన, ఇంతవరకు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా నాకు ఇంతవరకు 1 రూపాయి కూడా నాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ 1 రూపాయి కూడా నాకు రాలే. ఇదే పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా ఉంది. 2 నెలల క్రితం కురిసిన వర్షాలతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట దెబ్బతిన్నా తమను ఎవరూ పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. అంచనా వేసేందుకు అధికారులకు మొరపెట్టుకున్నా, వాట్సాప్లో మెసేజ్లు చేసినా ఎవరూ తమ దగ్గరకు రాలేదని చెబుతున్నారు. నష్టపరిహారం ఇస్తామన్నారు. నష్టపరిహారం ఇంతవరకు ఇప్పుడు 10-15 రోజులు అవుతుంది. వర్షాలు బాగా పడిపోయి నష్టం అని రాసుకున్నోరే లేరు. ఒక్క అధికారి కూడా చేనులకు రాలేదు. బీఆర్ఓకు ఏఈ గారికి కూడా ఆఫీసుకు పోయి కూడా చెప్పినాం, వాట్సాప్లో పెట్టినాం, అయినా ఏం ఫలితం లేదు. ఎవరు రాలేదు ఇంతవరకు. వచ్చి చూసిన వాళ్ళు ఏ అధికారి వచ్చిందే లేదు ఇంతవరకు. ఏ ఒక్క కంప్లైంట్ సెల్ ఫోన్కు వాట్సాప్ కూడా పెట్టాం, మొత్తం తడిచిపోయింది, చేనంతా పోయింది మొత్తం అని చూస్తే అంటే ఏవో రాలే, ఎవ్వరు రాలే ఇంతవరకు. మాకు దగ్గరికి వచ్చినోడే లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టపరిహారం మంజూరు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలను రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్లో అకాల వర్షాలతో ప్రాణహిత ఉధృతంగా ప్రవహించడంతో పంటలు దెబ్బతిని పంటలు నీటిపాలయ్యాయి. 2,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినా ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని నదీ తీర ప్రాంత మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగింది. సెప్టెంబర్లో భారీ వర్షాలు కురవడంతో మహారాష్టలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ప్రాణహిత నదిలోకి భారీగా వరద పోటెత్తింది. దాంతో కాగజ్ నగర్ డివిజన్లోని బెజ్జూర్, పెంచ్కల్పేట్, చింతల మానేపల్లి, కౌటాల, దహేగాం మండలాల్లో నదీ పరివాహక గ్రామాల్లో పంటలన్నీ నీట మునిగాయి. పూత దశలో ఉన్న మొత్తం పంట నీటిపాలైంది. వరి, పత్తి పొలాలు చెరువులుగా మారాయి. ఈ ప్రాంతంలో దాదాపు 2,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పొలాలు, చేనుల్లో రోజుల తరబడి నీటి నిల్వలు ఉండటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి పూర్తిగా నల్లబడింది, వరి కొట్టుకుపోయింది. బెజ్జూర్, చింతల మానేపల్లి, పెంచ్కల్పేట్ మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది. ప్రాణహిత నది ఒక్క వరిలాగా ఉండి 4 ఎకరాలలో 2 ఎకరాల వరకు మొత్తం ముంచేసింది. మా పత్తి బాగా ఖరాబ్ అయిపోయింది. అధికారులు వచ్చి చూసి మొత్తం రాసుకున్నారు. మేము డబ్బులు ఇప్పిస్తాము అది ఇది చెప్పి మాకు ఏ డబ్బులు రాలేదు, ఏ ఖర్చులు రాలేదు. దాంట్లో మా పెట్టుబడి కూడా వెళ్ళకపోవటంలో మేము బాగా దండి ఖర్చులో పడి ఉన్నాము. కొద్దిగా సహాయం చేయాలని మేము కోరుతున్నాము. దెబ్బతిన్న పంటలపై సర్వే చేపట్టాలని గత కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. దాంతో వ్యవసాయ అధికారులు బృందాలుగా ఏర్పడి సర్వే చేశారు. 2,100 ఎకరాల్లో పత్తి పంట, 490 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు నివేదిక అందించారు. కానీ రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. కాత పూత మీద మొత్తం మునిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి నష్టపరిహారం రాలేదు. ఎవరొచ్చి మళ్ళీ చూసిన వాళ్ళు లేరు. ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. ఎకరాకు 20,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. నత్తనడకన కొనుగోళ్లు సాగుతుండటంతో రైతులు రోజుల తరబడి పంటను అమ్ముకునేందుకు ఎదురు చూస్తున్నారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కుప్పలను కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. అయితే కొనుగోళ్లు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోళ్లను ప్రారంభించినా ఇంకా పూర్తవ్వలేదు. దీంతో రైతులు రోజుల తరబడి ధాన్యం కుప్పల దగ్గర, కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకి అధికారుల నిబంధనలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 4,60,000 ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. ఇందులో ఎక్కువగా సన్నరకం వేశారు. పెట్టుబడి వ్యయం బాగా పెరగగా దిగుబడులు కూడా ఆశించినంతగా రాలేదు. సగానికి సగం దిగుబడి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతల సమయంలో వర్షాలు కురవటంతో పంటలు దెబ్బతినటం, దోమపోటు, కాటుక రోగం పంటలపై దాడి చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తీరా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాక తేమ రాలేదని కొనుగోళ్లు ఆలస్యం చేశారు మిల్లర్లు. సన్నరకాలు వేసాము. సన్నరకాలు వేయడం వలన మాకు దిగుబడి తక్కువైంది. అగ్గి తెగులు ఏదో దోమపోవడం అది అని తీవ్రంగా నష్టపోతే మాకు ఎకరానికి 20 బస్తాలు కూడా రావట్లేదు. ఇప్పుడు సరే కేసీఆర్ గారు ఆయన ఒక ఇక మన రాష్ట్రానికే రాజున్న బాణతో ఆయన చెప్పిన మాట జవదాటకుండా మేము సన్నరకాలు వేసిన మాట వాస్తాము. ఇప్పుడు కనీసం మద్దతు ధర లేదు. మద్దతు ధర ప్రకారంగా మళ్ళీ మాకు దిగుబడి తక్కువ వచ్చింది. మీరు ఇప్పుడు రైతుల మీద కొద్దిగా దయ చూపి రేటును కొద్దిగా పెంచి 2,500 ఇచ్చినా మాకు గిట్టుబాటు కాదు. మా ఉన్న పెట్టుబడి అన్న మాది మాకు రావడం కోసమే. మీరు ఏ చుట్టూ మేము నష్టపోయినా 100%. ఎందుకంటే దానికి నేను కారణం చెప్తున్నా. బయట అమ్ముకుంటే 2,500 ఇవ్వాలి మేము బయట అమ్ముకుంటాము. మీరేమని చెప్పారు సన్నలు ఏం చెప్పుడు. మీరు 1,888 రూపాయలకు మీరు కొంటారు. మేము నష్టపోయినట్ట పోనట్ట. అదేవిధంగా మీకు రిక్వెస్ట్ ఏమంటే మాకు ఖచ్చితంగా రైతులకు 2,500 సన్నాలకు ధర కల్పించేసి మాకు ఈ సొసైటీ ద్వారా మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం. వరి కోతల సమయంలో వర్షాలు పడటంతో కోసిన పంటను రోజుల తరబడి ఆరబెట్టారు రైతులు. ప్లాట్ఫామ్లు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబెట్టి తేమ శాతం రాగానే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో దాదాపు 70% కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇంకా చాలా మంది రైతులు తమ పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. దీని పేరు మీద 6 కిలోలు తీసేస్తున్నావు. సంచికి వదన 7 గ్రాములు తీస్తున్నావు. ట్రాక్టర్ ఖర్చు అయింది, మా మందు ఖర్చు అయింది, కూలికి ఒక మనిషికి 600-700 కట్టిస్తున్నాం మా మనిషికి. మరి మేము చేసేందుకు నీకు ఇచ్చుడెందుకు? రైతులు నా అన్నం పెట్టాలంటూ అన్నం పెట్టలేక సున్నం పెడుతున్నావు. ప్రభుత్వ సూచనతో సన్నరకం సాగు చేసి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకం పండించమని చెప్పిన సర్కార్ సరైన మద్దతు ధర ప్రకటించలేదంటున్నారు.
తమకు 2500 ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. అసలే దిగుబడి తగ్గిందని, దీనికి తోడు కట్టా పేరుతో 3 కిలోల వరకు తరుగు తీస్తుండటంతో మరింత నష్టపోతున్నామంటున్నారు. తేమ, కట్టా, చెన్ని ఇలా రకరకాల కారణాలతో కొనుగోళ్లలో ఆలస్యం అవుతోంది. 2000 చిల్లరా 2000 నారా అట్లుంటే గిట్టుబాటు వస్తుంది మాకు. పోని కైకిలు పీరమున్నాయి కదా, బిగాన 4000 నారా కడుకేసినాం. ఇంకా మందులెట్టు పోని 4 సార్లు మందు వస్తుంది. అన్ని పోయినాయి ఇక అన్ని గవర్నమెంట్ ఆలోచించి పంట పండించిన వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు ఎట్లా చేస్తారో ఇక వాళ్ళ నిర్ణయం. కొనుగోళ్లు పూర్తయినా రైతులకు చెల్లింపులు జరగటం లేదు. 2 నెలలు అవుతున్నా ఇంకా చేతికి డబ్బులు రాలేదని చాలా మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోళ్లు పూర్తి చేయాలని, సకాలంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తొక్కుపూర్ దగ్గర మల్లన్న సాగర్ కు అదనపు టీఎంసీ పంప్ హౌస్ నిర్మాణానికి నిన్న అధికారులు భూమి పూజ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భూమి పూజ చేశారంటూ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. గ్రామస్తులు, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. భూములు పోతే తాము ఎలా బతకాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డితో పాటు గ్రామస్తులను అరెస్టు చేశారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో రైతులు ఆందోళన చేశారు. పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రసాగర్ కాల్వను పరిశీలించడానికి వచ్చిన ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం అందించారు ఆయకట్టు రైతులు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు విడుదల చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిరుపయోగంగా మారుతోంది. 3 ఏళ్లుగా నిధులు లేక ఖమ్మం జిల్లాలో 1 యూనిట్ కూడా మంజూరు కావడం లేదు. దీంతో కూలీల కొరత, పెరుగుతున్న సాగు పెట్టుబడి వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిరుపయోగంగా మారింది. సబ్సిడీపై రైతులు కోరుకున్న కంపెనీల ట్రాక్టర్లతో పాటు ఇతర వ్యవసాయ పనిముట్లు 50% సబ్సిడీపై ఈ పథకం కింద అందిస్తారు. రైతు గ్రూపుల పేరుతో వ్యవసాయ పనిముట్లు తీసుకుంటే 90% సబ్సిడీ పొందే ఛాన్స్ ఉంది. గరిష్టంగా 3,50,000 దాకా ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే గడిచిన 3 ఏళ్లుగా నిధులు లేక ఖమ్మం జిల్లాలో 1 యూనిట్ కూడా మంజూరు కాలేదు. వరి కోత మిషన్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేటువంటి వాటి దగ్గర ఉన్నాయి, కానీ రైతులకు వరి కోత మిషన్ లేవు. అక్కడ వరి కోత కోసే వాళ్ళు ఈ మిషన్ తుక్కుపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ విధానాలు మారాలి, అర్హత ఉన్నటువంటి అందరికి కూడా ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం నిధులు వచ్చి విడుదల చేసి డౌన్లోడ్ అయ్యి జిల్లాలలో స్థాయిలో ఉండి నిలబడేటువంటి యంత్రాలను కూడా తక్షణమే రైతులకు అందించాలి. అట్లా కాకుండా ఇలా టైం వేస్ట్ చేయడం వల్ల ఏమిటంటే రైతులు నష్టపోతారు, అది ఉపయోగం ఉండదు అనేది మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. రైతులకి ఇవ్వాల్సినటువంటి యంత్ర లక్ష్యములు ప్రతి సంవత్సరానికి కింద మంచి ప్రతి సంవత్సరం ఇవ్వాలి. 3 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ పథకాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో 2017 వ్యవసాయ సీజన్లో 24 కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మంజూరయ్యాయి. 700 వరకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వరి నాటే యంత్రాలతో పాటు వివిధ వ్యవసాయ యంత్రాల్ని రైతులకు అందించారు. దీంతో గ్రామాల్లో ఈ పథకానికి భారీగా డిమాండ్ పెరిగింది. మొదట్లో మండలానికి 1 ఉన్న ట్రాక్టర్ ఆ తర్వాత పంచాయతీ స్థాయికి విస్తరించింది. దీంతో రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గడిచిన 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు నిధులు కేటాయించలేదు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంది. దీంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ బంద్ అయింది. తైవాన్ పవర్ స్పేర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, స్ప్రింక్లర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, అట్లాగే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఎటువంటి పనిముట్లను కూడా ఈరోజు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాటికి సబ్సిడీలు లేవు. ఏ రకమైనటువంటి వనరులను చేకూర్చకుండా మాటలతోనే కాలయాపన చేస్తుంది. దానివల్ల రైతులు
ఈ ప్రాంతంలో ఇది ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే గడచిన 3 సంవత్సరాలలో వేటిని కూడా ఇవ్వకపోవటం వల్ల, ట్రాక్టర్లు లేకపోవటం వల్ల, హార్వెస్ట్ లేకపోవటం వల్ల వ్యవసాయానికి ఇప్పుడు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణాతీతము. నిధులు లేక వ్యవసాయ శాఖ రైతుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవటం లేదు. నిధులు వస్తేనే దరఖాస్తులు తీసుకుంటామని రైతులకు వ్యవసాయ శాఖ చెప్తోంది. కూలీల కొరత, పెరుగుతున్న సాగు పెట్టుబడి వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దుక్కులకు రైతులు ట్రాక్టర్లపైనే ఆధారపడుతున్నారు. వరి నాట్లు, కోతలకు హార్వెస్టర్లపై ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇప్పుడు అరకొరగా ఉన్న హార్వెస్టర్లతో వరి కోతలు వేగంగా చేయలేకపోతున్నామంటున్నారు రైతులు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి అధిక ధరలకు వరి కోయించుకుంటున్నట్లుగా చెప్తున్నారు. 2017లో 24 కోట్లు కేటాయించినటువంటి దానికి నేటి గౌడ నిధులు విడుదల చేయకపోవటం, గత 2-3 సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీని అమలు చేయడంలో కానీ, అట్లానే యంత్రాల పరికరాలని సప్లై చేయడంలో కానీ, అట్లాగనే టార్బల్స్ కానీ ఇవన్నీ వాటన్నిటిని పంపిణీ చేసేటువంటి దాంట్లో నిలుపుదలు చేయటం వల్ల ఇవాళ రైతు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం ధర్మోజిగూడెంలోని రసాయన కంపెనీలను పరిశీలించారు హైకోర్టు న్యాయవాదుల బృందం. రసాయనాలతో పంటలు నాశనమవుతున్నాయని హైకోర్టులో ఫిర్యాదు చేశారు గ్రామ రైతు. ఫిర్యాదుని పరిశీలించిన న్యాయవాదులు కంపెనీలతో రైతులు ఎంత నష్టపోతున్నారో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. భూగర్భ జలాలు రసాయనాలతో కలుషితమయ్యాయని తెలిపారు. ఇవాళ ధర్మాజిగూడెం దగ్గర నుంచి లోపలికి వెళ్తుంటే చూసినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రొడక్షన్ ఎట్లా ఉన్నప్పటికీ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే పబ్లిక్ ఉపయోగపడుతుంది కానీ, రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పొలాలు వాళ్ళకి సంబంధించింది, అదేవిధంగా ప్రజల జీవితంలో తాగే మంచినీటి దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఈ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానివ్వండి, ఈ ఇండస్ట్రీస్లో వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల నష్టపోయే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పేసి పొల్యూషన్ బోర్డు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. హైకోర్టులో కూడా దీని మీద ఆల్రెడీ ఒక రైతు హైకోర్టులో ఫైల్ చేస్తున్నారు. దాంట్లో కూడా ఏ రకమైన సపోర్ట్ మేము ఇవ్వగలుగుతాం ఆల్ ఇండియా లాయసనంగా అనేది కూడా మేము ఈ రిపోర్ట్ చర్చించిన తర్వాత హైకోర్టులో కూడా ఆ రిట్ పిటిషన్లో ఎంతవరకు సహాయం ఉండగలిగితే అంతవరకు సహాయం చేస్తాం. అదే పద్ధతిలో పొల్యూషన్ బోర్డులో కూడా సరైన చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనులు ముందుకు కదలడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా పనులు నడుస్తున్నాయి. చాలా చోట్ల బిల్లులు రావడం లేదంటూ కాంట్రాక్టర్లు మధ్యలో వర్కాపేశారు. దాంతో ఇంకా ఛేదభావుల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు జనం. రాష్ట్ర సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఏండ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనానికి గోదావరి జలాలు అందించడానికి 4,433 కోట్లతో మిషన్ భగీరథ పథకం పనులను 2016లో ప్రారంభించారు. ఇంటెక్ వెల్ పంపులు, పంప్ హౌజ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటికి కనెక్షన్ ఇవ్వడానికి పైప్ లైన్ పనులు చేపట్టారు. వాటర్ ట్యాంక్లకు అనుసంధానంగా పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పైప్ లైన్ పనుల్లో నాణ్యత లోపిస్తోంది. తరచుగా పైపులు పగులుతుండటంతో మురుగునీరు కలిసి దుర్వాసన వస్తోందంటున్నారు జనం. మరికొన్ని చోట్ల పైపులు కూడా వేయలేదు. వేసిన చోట ట్యాంకులకు కనెక్షన్ ఇవ్వలేదు. శిథిలావస్థలో ఉన్న ట్యాంకులకే కనెక్షన్ ఇవ్వడంతో లీకేజీలతో నీరు వృద్ధాగా పోతోంది. పూర్తి స్థాయిలో నీటి సరఫరా కాకపోవడంతో మహిళలు ఛేదబావులపైనే ఆధారపడుతున్నారు. ములుగు జిల్లాలో వెంకటాపూర్లో పైపులు వేసి నల్లా కనెక్షన్ ఇచ్చి వదిలేయడంతో తాగునీరు సరఫరా కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో రేపో మాపో కూలిపోయే వాటర్ ట్యాంక్కి కనెక్షన్ ఇచ్చారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో పైప్ లైన్లు తరచూ లీక్ అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామాల్లో కొన్ని చోట్ల మిషన్ భగీరథ పైప్ లైన్లు కూడా వేయలేదు. దీంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులెవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చుట్టుపక్కల వాళ్ళకి చాలా మందికి ప్రతి ఒక్క ఇంటికి నల్ల ఉంది. ప్రతి ఒక్కరికి వీక్లీ 2 టైమ్స్ అయినా వాటర్ వస్తాయి, కానీ మాకు ఇక్కడ ఇలాంటి ఏంటి ఫెసిలిటీస్ లేవు. ఈ విలేజ్కి ఒక బోర్ బావి ఉంటుంది అన్నట్టు, అంటే నల్లాల బావి. ఆ బావి నుంచి వెళ్ళి వాటర్ వస్తాయి. అవి వస్తేనే మాకు వాటర్ అన్నట్టు యూజ్ చేసుకోవడానికి. మాకు మిషన్ భగీరథ వాటర్ వస్తే ఆ వాటర్ కూడా మేము చూడాలి, కేసీఆర్ చేశాడని తెలిసింది. కాకపోతే అలాంటి ఆ వాటర్ ఫెసిలిటీస్ మాకు ఎలాంటిది లేదు ఇక్కడ. అది వస్తే బాగుంటుందని మా విలేజ్ తరఫున మేము కోరుకుంటున్నాం. పైప్ లైన్ పనులు సకాలంలో పూర్తి చేసినా తమకు బిల్లులు చెల్లించడం లేదని సబ్ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పనులు పూర్తి చేసి 2 ఏళ్లవుతున్నా ఇప్పటికీ బిల్లులు రాలేదని చెబుతున్నారు. ఈఎండి జిఎస్టీ ఐడి అని మొత్తం కట్ చేసుకుంటారంటే 2,80,000 కట్ చేసుకున్నారు ఆయన. అది కూడా ఆ సీట్ కూడా ఆయన దగ్గర ఉన్నది.
అదే చెప్పి కొంచెం తొందరగా బిల్లు రావాలని చెప్పినాం. కానీ ఇంతవరకు బిల్లు రాలేదు. అప్పులలో ఉన్నాం, అప్పులలో మునిగిపోయినాం. ఉన్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కోరుతాను అది ఒకటి, ఆ బిల్లు తొందరగా ఇప్పేయాలని ఎమ్మెల్యే గారు కోరుకుంటాను. ఇంటింటికి నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఉద్దేశం మంచిదే అయినా అధికారులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ చేసి పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా అయ్యేలా చూడాలంటున్నారు నీట్ రిటైర్డ్ ప్రొఫెసర్. అధికారులు ముఖ్యంగా ఇంపార్టెంట్ రోల్ తీసుకుని ఈ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి ప్రాపర్గా ఇన్వాల్వ్ చేసి ఆ పైప్ లైన్స్, ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఈ లోపల మధ్యలో కంటామినేషన్ లేకుండా చూడడము, ఇవన్నీ కూడా అధికారుల బాధ్యత. సో నేను ఇదంతా కూడా ఇంజనీరింగ్ చీఫ్తో డిస్కస్ చేశాను, చీఫ్ ఇంజనీర్స్తో కూడా డిస్కస్ చేశాను, రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ వాళ్ళతోటి తప్పకుండా వాళ్ళు చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇట్ విల్ బి డన్, ఇట్ షుడ్ బి డన్. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి పనులు పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇంటింటా మంచినీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి కోట్లాది రూపాయలు వెచ్చించిన మంచినీరు అందక సర్కారు లక్ష్యం నీరుగారిపోతుంది. మిషన్ భగీరథపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం, కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించకపోవడంతో పనులన్నీ పడకేశాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించడమే కాదు మిషన్ భగీరథ పనులు త్వరగతిన పూర్తి చేయించి ఇంటింటా మంచినీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. విజిలెన్స్ గిరి క్రాంతితో అశోక్, విష్ణు, వరంగల్. గంజాయి అక్రమ రవాణాన్ని అడ్డుకోవడంతో పాటు స్థానికంగా యూత్ను టార్గెట్ చేసి అమ్మే సెంటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు వరంగల్ సిపి ప్రమోద్ కుమార్. కరోనా టైంలో గంజాయి రవాణా ఎక్కువగా జరిగినట్లు చెప్పారు. గంజాయి మత్తు నుంచి స్టూడెంట్స్ను బయటపడేసేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామంటున్న వరంగల్ ఇన్ఛార్జ్ సిపి ప్రమోద్ కుమార్తో ఫేస్ టు ఫేస్. కరోనా టైంలోనూ గంజాయి రవాణా యథేచ్ఛగానే కొనసాగుతుంది, పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి, కొత్త పుంతలు తొక్కుతూ రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం మరోసారి వరంగల్ కేంద్రంగా పట్టుబడిన గంజాయి ఇది ఎలా రవాణా జరిగింది, ప్రస్తుతం వీటిని అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తెలుసుకున్న ప్రజలు మనతోటి పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆయనతో మాట్లాడు. సార్, అంటే గంజాయికి సంబంధించి లాక్డౌన్ పీరియడ్లోనూ పట్టుబడింది, ఇప్పుడు కరోనా టైంలో కూడా ఈ సీజన్ అసలు అంటే ఎక్కడి నుంచి ఈ గంజాయి వెళ్తుంది, ఎవరిని టార్గెట్గా చేసుకుని ఈ గంజాయి మొత్తం కూడా సప్లై అవుతుంది? ఇప్పుడు మనకు ఇదంతా మెయిన్గా కూడా ఏమంటే వేరే స్టేట్స్కి పోయేటివి ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేయట్లేదు. ఈ ప్రొక్యూర్ చేయడం అంతా కూడా ఒరిస్సా బార్డర్లో, ఆంధ్ర బార్డర్లో ఇక్కడ ప్రొక్యూర్ చేసుకొని ఛత్తీస్గఢ్ బార్డర్లో ప్రొక్యూర్ చేసి దాన్ని వేరే రాష్ట్రాలకు, వేరే ఇతర ప్లేసెస్కి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నది. దీని మార్కెట్ అంతా అక్కడ పెద్ద సిటీస్లో కానీ, ఎక్కడైతే కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అటువంటి ప్లేసెస్లో దీన్ని సేల్ పాయింట్ కింద పెట్టుకొని అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి అమ్మడం జరుగుతున్నది. వరంగల్కి వస్తే, వరంగల్ సిటీ పోలీస్ లిమిట్స్కి వస్తే దీనికి అలవాటు పడ్డవాళ్ళు ఎక్కువ మంది లేరనేసే నేను భావిస్తున్నాను. ఉన్నారు కొంతమంది, కాలేజెస్, స్కూల్స్ ఇప్పుడు అన్నీ క్లోజ్ ఉన్నాయి కనుక మనకు అవి కూడా నోటీస్కి వస్తలేవు. దాని మీద కూడా మేము దృష్టి పెట్టినాం. ఎవరైతే ఇక్కడ కొని దాన్ని అమ్మకం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వెరీ సూన్ వాళ్ళని కూడా మేము వీల్ రౌండ్ ఉన్నాం. లోకల్గా పాయింట్స్ ఏమన్నా గుర్తించారా వరంగల్కి సంబంధించి? గతంలో అనేక ఇన్సిడెంట్స్ కేసులు కూడా పెట్టారు, అట్లాంటి ఐడెంటిఫై చేశారా వాటి పరిస్థితి? లోకల్ పాయింట్స్ అంటే ఇంకా ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్, దానికి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్నారు మా ఆఫీసర్స్, టీమ్స్ ఉన్నాయి దానికి స్పెషల్గా, వాళ్ళు కలెక్ట్ చేసి దెన్ వీ విల్ ఇనిషియేట్ యాక్షన్. ఇప్పటివరకు గంజాయి అంటే కార్లలో కానీ వెహికల్స్, టూ వీలర్స్ వీటన్నిటి మీద కూడా స్మగ్లింగ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు లారీ, అంటే గతంలో ఇట్లా లారీలలో కానీ ఇట్లా స్మగ్లింగ్ జరిగేదా, ఇట్లా ఇదివరకు పట్టుబడ్డ కేసులలో మీరు చూసి ఉంటారు? లారీస్లో జరగడం తక్కువ, చిన్న చిన్న మొత్తంలోనే వీళ్ళు కార్లలో తీసుకొని వేరే రాష్ట్రాలకు తరలించేవారు. ఇప్పుడు ఏమైందంటే వరంగల్ సిటీలో ఎక్కువగా వెహికల్ చెకింగ్ జరుగుతున్నారు. వెహికల్ చెకింగ్ ఏమంటే మోటార్ సైకిల్స్, కార్స్ మనము టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్స్ కాకుండా ఉండడానికి బై సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతున్నది. కారు ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు, వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం, మనం చెకింగ్ చేస్తే దాంట్లో దొరకలేదు. వెనకనే లారీ ఉన్నది, దీన్ని ఐడెంటిఫైడ్ ఆల్రెడీ మనకి లారీలో వస్తుంది అనేసి చెకింగ్ చేస్తే దీంట్లో దొరకడం జరిగింది. సార్, అంటే ఈ గంజాయి కేసులలో పట్టుబడి వాటిని చాలా వరకు కోర్టులో ప్రూవ్ కావట్లేదు, తర్వాత పీడియా యాక్ట్లు కూడా పెడుతున్నారు, అవి రెగ్యులర్గా జరుగుతున్నాయి, తర్వాత కోర్టులలో ఎందుకు ప్రూవ్ కాలేకపోతున్నాయి అంటారు, చార్జ్ షీట్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇప్పుడు మన దగ్గర చాలా కేసెస్ ఉన్నది, చార్జ్ షీట్ వేసున్నాము, నంబరింగ్ కాలేదు, కేసెస్ బెంచ్ మీదకి రాలేదు. ఇంకా దీనికి మెయిన్ కారణం ఏమంటే ఇంతవరకు సీజ్ చేసిన గాంజా ఏదైతే ఉందో ఆ గాంజానంతా మనము వీ హ్యావ్ టు డిపాజిట్ ఇన్ ఏ సేఫ్ హౌస్, ఆ ప్రొసీజర్ జరగట్లేదు. దానివల్ల నంబరింగ్ రావట్లేదు, కేసు బెంచ్ మీదకి రావడం లేదు. పాత కేసెస్ అన్నీ ఏవైతే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పెట్టినామో అవన్నీ కూడా బెంచ్ మీదకి వచ్చి దాంట్లో తొందరగా
ట్రయల్ రన్ అయ్యేటట్టు విల్ ఎన్ష్యూర్. డిస్పోజ్ కాకుండా వీటన్నింటినీ కూడా సేఫ్ మీద ఉంటేనా, లేకపోతే సేఫ్టీ ఉన్నది పోలీస్ స్టేషన్లో డిపాజిట్ అయి ఉన్నది, అది ప్రొసీజర్ వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ దానికి డ్రాఫ్ట్ చేసిండ్రో దాంట్లో అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, దాన్ని నోటిఫై చేయాలి, అవన్నీ ఉన్నది. ఆ ప్రొసీజర్ ఈసారి మేము ఫాలో అయ్యి చేస్తాం. దీనికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో కూడా ఇంకా ఫామ్ అయిన తర్వాత కూడా అది వర్క్ కమిటీ దీని ముందు ఫామ్ చేసారు. కమిటీ ఫామ్ చేసిన తర్వాత పాత సిపి గారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత దాంట్లో ఉన్న కమిటీలో ఉన్న డీసీపీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మళ్ళీ అందరు చేంజ్ అయిపోయారు ఆ కమిటీ మెంబర్స్. ఇప్పుడు ఫ్రెష్గా కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఆల్రెడీ డీజీ గారికి రాసి మేము అప్రూవల్ తీసుకుంటాం. దానికి అప్రూవల్ తీసుకొని ఈ ప్రాసెస్ మొదలు పెట్టేస్తాం. సార్ అంటే గంజాయి సప్లై చేయడం ఒకటి, రెండు గంజాయి సేవించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం, లేదా అట్లా గంజాయి సేవించే వాళ్ళు కూడా కొంతమందిని స్మగ్లర్లుగా మారుస్తున్నారు, వాళ్ళ కొరియర్లుగా మార్చుకుంటున్నారు అనేది కూడా వస్తుంది. అట్లాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా అలాంటి వాటి పట్ల? వరంగల్లో తక్కువనే, ఇంతవరకు అయితే అటువంటి ఏం నోటీస్ రాలేదు. అది కూడా వాచ్ పెడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్ యూనివర్సిటీస్ అన్ని క్లోజ్ ఉన్నాయి కనుక అది తగ్గుముఖం పట్టింది. ఈ ట్రాన్స్పోర్టేషనే మన నోటీస్కి వస్తున్నది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండి చేస్తే మనకు అప్పుడు క్లియర్గా మనకు అండర్స్టాండ్ అవుతుంది. ఇది మొత్తానికి గంజాయిని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి పూర్తి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి ఎక్కడి నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది, అటన్నిటి మీద ఉన్నటువంటి వెనుక కోణాలన్నింటినీ కూడా దర్యాప్తులో భాగంగా కొనసాగుతుందని సిపి ప్రమోద్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్ V6 న్యూస్ వరంగల్. ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు కలెక్టర్ విపి గౌతమ్. బ్రాహ్మణపల్లి, లక్ష్మీపురంలో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. తడి పొడి చెత్తపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలో నారాయణస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. నారాయణస్వామి అకాల మరణం పార్టీకి తీరని లోటన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో నందమూరి సుహాసిన్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని తిర్పూర్ పేపర్ మిల్ గ్రౌండ్ లో ఛట్ పూజ చివరి రోజు ఘనంగా నిర్వహించారు. సూర్యోదయానికి ముందే జనం పూజలు నిర్వహించారు. సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో మైదానం కిక్కిరిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖ ఆఫీసులో ఈ నెల 10న దొంగతనం జరిగింది. ఈ చోరీలో థర్మల్ స్క్రీనింగ్ మిషన్ ని ఖానాపూర్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ భర్త దొంగిలించినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. కౌన్సిలర్ భర్త దొంగతనం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున జలాశయం నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించారు నందికొండ మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుషారెడ్డి. సాగర్ లాంచ్ స్టేషన్ నుంచి 16 మంది పర్యాటకులతో శ్రీశైలానికి బయలుదేరారు. ఆదివారం ఉదయం సాగర్కి తిరిగి చేరుకుంటారు. లాంచ్ లో వెళ్లాలంటే పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం చిల్లెంచెర్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో దూడపాక సైదులు భార్య జ్యోతిని కర్రతో కొట్టి చంపారు. తాగుడుకు బానిసై భార్యపై అనుమానంతోనే చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సైదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మునేరులో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. ఇసుక రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాకి చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మియావాకి సెకండ్ ఫేజ్ హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్తో కలిసి ఫారెస్ట్ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రఘువీర మొక్కలు నాటారు. అన్ని ప్రాంతాల్లో మియావాకి విధానంతో మొక్కలు నాటుతామన్నారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి 200 కిలోల గంజాయిని వరంగల్ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి లారీ, కారుతో పాటు 20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 4 నిందితులు పట్టుబడగా లారీ ఓనర్ మహమ్మద్ హకీం పరారీలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. జిల్లా కేంద్రంలోని జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. తర్వాత బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.